అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రశ్న, మన కర్ణాటక సంగీత రాగాలలో రాత్రి వేళయందు పాడదగిన రాగాలను ఏవైనా రెండు కాని మూడు కాని తెలపండి. క్రిందటి క్లాస్ లో అడిగిన ప్రశ్న, త్యాగరాజస్వామి వారు రచించిన ఏ పంచరత్న కీర్తనని గురుముఖంగా నేర్చుకోకూడదు అని. వరాళి రాగంలో రచించిన కనకన రుచిర అనే పంచరత్న కీర్తన గురుముఖంగా నేర్చుకోకూడదు. ఒకవేళ నేర్చుకుంటే ఆ గురువుకి శిష్యునికి ఆ సంబంధం తెగిపోతుంది అనేది ఒక నమ్మకం. ఈరోజు మీకు స్వరస్థానాలను ఏ స్వరాన్ని ఎలా పలకాలి అనేది చెప్తాను. మనకి ద్వాదశ స్వరస్థానాలు అంటే 12 స్వరస్థానాలు ఉన్నాయి. షడ్జం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, కొన్ని రాగాలలో షట్శ్రుతి రిషభం కూడా ఉంటుంది. సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కొన్ని రాగాలలో షట్శ్రుతి దైవతం కూడా ఉంటుంది. కైసికి నిషాదం, కాకల నిషాదం, ఇవి మొత్తం 12. అంటే షట్శ్రుతి దైవతం, షట్శ్రుతి రిషభం తీసేస్తే ఇవి 12. వీటిని ఎలా పలకాలి? సా, ఎందులో వాడిన సాయిలాగే ఉంటుంది. శుద్ధ రిషభం అంటే కొంచెం బాధతో పాడినట్టు రీ, అంటే అంత యాక్టివ్ గా ఉండదు శుద్ధ రిషభం పాడినప్పుడు. ఇప్పుడు చతుశ్రుతి రిషభం రీ సరీ, ఆ రీలో కొంచెం యాక్టివ్నెస్, చురుకుదనం అనేది కనిపిస్తుంది. ఇది శుద్ధ రిషభం పాడదగిన విధానం, చతుశ్రుతి రిషభం పాడదగిన విధానం. అంటే రాగాన్ని బట్టి, వేసే గమకాన్ని బట్టి అది మారొచ్చు, కానీ స్టాండర్డ్ గా మనకి వినిపించేది ఇలాగా. ఇప్పుడు సాధారణ గాంధారం సరిగా, ఇది సాధారణ గాంధారం. ఇది కూడా కొంచెం గాకి తక్కువగానే వినపడుతుంది. నెక్స్ట్ అంతర గాంధారం సరిగా, అంటే తీవ్రంలో వినపడుతుంది గా, ఇది అంతర గాంధారం. నెక్స్ట్ వచ్చేసి శుద్ధ మధ్యమం సరిగా మా, షార్ప్ పాయింటెడ్ ఉంటుంది శుద్ధ మధ్యమం. నెక్స్ట్ ప్రతి మధ్యమం, ప్రతి మధ్యమం పంచమానికి దాదాపు చాలా దగ్గరలో ఉంటుంది. సరిగా మా అన్నట్టు పంచమానికి చాలా దగ్గరలో ఉంటుంది ప్రతి మధ్యమం. నెక్స్ట్ పంచమం, ఎందులో పాడినా ఒకటే పా, సా పా, ఈ రెండు ప్రకృతి స్వరాలు అని చెప్పాను కదా, అందుకు వీటికి ఏ వికృతి భేదాలు ఉండవు. నెక్స్ట్ శుద్ధ దైవతం పాద, ఇది కూడా శుద్ధ రిషభం లాగే కొంచెం విరహంగా బాధగా ఉంటుంది. నెక్స్ట్ చతుశ్రుతి దైవతం పాద, యాక్టివ్ గా చురుగ్గా వినబడుతుంది. నెక్స్ట్ నిషాదం, కైసికి నిషాదం పదనీ, ఇది కైసికి నిషాదం. నెక్స్ట్ కాకలి నిషాదం, కాకలి నిషాదం కూడా షడ్జమానికి దగ్గరలో వినబడుతుంది పదనీ దాదాపు సాకి దగ్గరలో వినబడుతుంది. ఇది కాకల్ నిషాదం. ఇవి ఈ ద్వాదశ స్వరస్థానాలు ఎలా పలకాలి అని. నెక్స్ట్ మనకి కొన్ని రాగాలలో, ఉదాహరణ నాటలో షట్శ్రుతి రిషభం, షట్శ్రుతి దైవతం అనేవి వస్తే వాటిని ఎలా పాడాలి? సరీ, ఇది షట్శ్రుతి రిషభం. పద, ఇది షట్శ్రుతి దైవతం. సో ఏదైనా రాగాలలో మనకి ఆరోహణ అవరోహణ వినిపించి ఇది శుద్ధ రిషభమా, చతుశ్రుతి రిషభమా, ఏ గాంధారం, ఏ మధ్యమం, ఏ దైవతం, నిషాదం, ఇవన్నీ మనం విన్న తర్వాత కనుక్కోగలిగే కెపాసిటీ మనం పెంచుకోవాలి. నేను మీకు అవుట్లైన్ స్ట్రక్చర్ మాత్రమే చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కొక్క రాగాలలో మనం వేసే గమకాన్ని బట్టి అది ఎలా పాడాలనేది డిఫర్ అవుతుంది. ఉదాహరణ మోహన తీసుకున్నాం. మోహనలో సరిగా పదస, ఇందులో రీ ఆ చతుశ్రుతి రిషభం పలుకుతోంది. అది ఎలా తెలిసింది మనకి? ఆ రీ అనేది మనం యాక్టివ్ గా పాడుతున్నాం సరిగా.
గా కూడా యాక్టివ్ గానే ఉంది. సరిగా అది వాడితే సాధారణ గాంధారం, సరిగా అది యాక్టివ్ గా వినపడుతుంది. మోహన అనేది ఒక ఆనంద రాగం అన్నమాట. సో అన్ని యాక్టివ్ యాక్టివ్ గానే ఉంటాయి. సరిగా ప ద ద అని డల్ గా పాడట్లేదు, ద ఆ యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది. సో ఇది చతుశ్రుతి దైవతం. తరస్తే ఇంకొక రాగం తీసుకుందాం, హంసధ్వని తీసుకుందాం. సరిగా ప సో ఆ నిషాదం అనేది నేను దాదాపు సాకి దగ్గరలో పాడుతున్నాను. కాబట్టి అది కాకల నిషాదం. ఇలా ఏదైనా రాగంలో మనకి ఆరోహణ గాని అవరోహణ గాని పాడినప్పుడు ఏ రిషభం వస్తుంది, ఏ గాంధారం వస్తుంది అనేది మనం తెలుసుకోగలిగితే కర్ణాటక సంగీతంలో ఒక మెట్టు ఎక్కినట్టే. ఈ రోజు మనం శుద్ధ సావేరి రాగంలో ఆనలేఖర అనే గీతం నేర్చుకుందాం. శుద్ధ సావేరి 29వ మేళకర్త అయిన శంకరాభరణ జన్యం. బుద్ధస్వామి దీక్షితార్ వారి కాలంలో దీనిని దేవక్రియ అని పిలిచేవారు. ఇప్పుడు దీని ఆరోహణ అవరోహణ. సరి మా పద సాదా పమారి సా. ఇప్పుడు మొదటి కాలం. ఈ ఆనలేఖర్ అనే గీతం త్రిశ్ర జాతి త్రిపుడు తాళంలో ఉంది. సరి ప ప ద ప ప మ రి రి సరి మా మ ద ప ద సా సా రి రి స ద ప మ ప ద ద స ద ద ప ప మ రి ద ద ద ప ప ప ద ద ద ప పామరి సరి సరి పామ ప సరి సరి పాద ప పామరి రి సరి మా ద పద సా. సాహిత్యం. ఆనలేఖర్ ఉన్ని బోలతి సకల శాస్త్ర పురాణధీనం తాళధీనం తాళ పరిగతురే సకల శాస్త్ర పురాణధీనం తాళధీనం తాళ పరిగతురే సేతువాహ పరిగతం. రెండవ కాలం. రి మా రి రి సదా సాదా ప మా ప ద ద స ద ద ప ప మ రి ద ద ద ప ప ప ద ద ద ప ప ప మ ప ద ప ప మ రి సరి సరి ప మ ప సరి సరి ప ప ద ప ప మ రి రి సరి మా మా ద ప ద సా సా రి రి స ద ప మ ప ద ద స ద ద
పాప ద ద ద ప పాప మ ప ద ప ప మ రి స రి స రి ప మ ప స రి స రి ప ప ద ప ప మ రి రి స రి మ మ ద ప ద స స ఆ న లి కర ఉన్ని బోలతి సకల శాస్త్ర పురాణ దీనం తాళ దీనం తాళ పరిగతురే సేతువాహ పరిగతం జటాజూట సకల శాస్త్ర పురాణ దీనం తాళ దీనం తాళ పరిగతురే ఆ సేతువాహ పరిగతం. ఇప్పుడు మూడవ కాలం రి మరి రి స ద స సా స ద ప మ ప ద ద స ద ద ప ప మ రి ద ద ద ప ప ప ద ద ద ప ప ప మ ప ద ప ప మ రి స రి స రి ప మ ప స రి స రి అ ప ద ప ప మ రి రి స రి మ మ ద ప ద స స రి రి స ద ప మ ప ద ద స ద ద ప ప మ రి ద ద ద ప ప ప ద ద ద ప ప ప మ ప ద ప ప మ రి స రి స రి ప మ ప స రి స రి ప ప ద ప ప మ రి రి స రి మ మ ద ప ద స స ఆన లే కర ఉన్ని బోలతి సకల శాస్త్ర పురాణ దీనం తాళ దీనం తాళ పరిగతురే ఆ సేతువాహ పరిగతం జటజూట సకల శాస్త్ర పురాణ దీనం తాళ దీనం తాళ పరిగతురే ఆ సేతువాహ పరిగతం పరిగతం పరిగతం. ఇంతటితో శుద్ధ సావేరు గీతం ముగిసింది.